ఖచ్చితంగా ఎస్ భూమిరెడ్డి గారు బానే ఉంది మీ ఆలోచన మంచిది దాని ఆచరణ పెట్టే క్రమంలో కక్ష సాధింపు చర్యలాగా ఏదో అది ఎక్కడో వెళ్ళిపోతున్నట్టుగా తెల్లవారుజామున వెళ్ళిపోయి అర్ధరాత్రి పూటలు ఇలాంటి యాక్టివిటీస్ చేయడం ద్వారా అక్కడ కక్ష సాధింపు చర్య అనడానికి చాలామందికి కారణాలు దొరికేలాగా ఖచ్చితంగా తెలుసు ఇలాంటి విషయాల్లో కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా ఇమ్మీడియట్ జస్టిస్ కింద స్టే వస్తుంది అని దాన్ని మళ్ళీ ఇంకొక రకంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడం ఇవన్నీ మీరు కేవలం రాజకీయాల కోసమే ప్రతి ఒక్క ఇష్యూని యూజ్ చేసుకుంటున్నారని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ లాగా కనిపిస్తుంది ఎలా చూస్తారు ఎందుకు అంత గీతం యూనివర్సిటీ అంత తెల్లవారుజామున వెళ్ళిపోయి చేయాల్సిన అవసరం ఏముంది ఇప్పటికే కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి దానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర కూడా వాళ్ళకి సంబంధించిన రిక్వెస్ట్ ఇంకా పెండింగ్లో ఉన్నప్పుడే మీరు దాన్ని రిజెక్ట్ చేయకుండా ఇలాంటి ఒక యాక్ట్ చేయడం ఎలా సమర్థించుకుంటారు మీరు దాన్ని సుమరం గారు ముందుగా మీకు డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు మీరు చేసిన విశేషం గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా ప్రసాద్ గారు చాలా బాగా విశేషించారు గీతం యూనివర్సిటీ ఇష్యూ కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో అయితే గతంలో జరిగిన సబ్బమహరి గారు ఇల్లు కూల్చేతి విషయంలో కానివ్వండి అనేకమైనటువంటి కట్టడాలు ఏవైతే ప్రజాదర్బార్ని మొట్టమొదటిసారిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజాదర్బార్ని ప్రజాసొమ్ముతో దుర్వినియోగం చేస్తూ ఏదైతే కరకట్ట ఒడ్డును కట్టారో దాంతోనే మేము ఆ రోజు చెప్పాము మేము రాష్ట్రంలో ఇది స్టార్టింగ్ మాత్రమే ప్రజాదర్బార్ని కూల్చబోతా ఉన్నాం ఇక్కడే లాస్ట్ ఇదే లాస్ట్ మీటింగ్ ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ఆ కట్టడాలన్నీ కూడా కూల్చేసే ప్రక్రియ స్టార్ట్ అవబోతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం నిష్కల్మషంగా పనిచేయబోతుందని చెప్పేసి ఒక ఇంటిమేషన్ని ప్రజాదర్బార్ నుంచే ఆ రోజు ఇవ్వడం జరిగింది మేము జూలై మంత్లోనే తర్వాత ఇంకో విషయాన్ని గమనిస్తే అందరూ మాట్లాడుతూ ఉన్నారు అర్ధరాత్రి కూల్చడం తప్పు అంటున్నారు ఏదైతే నోటీస్ ఇవ్వకుండా కూల్చారో అంటున్నారు ఈరోజు గీతం యూనివర్సిటీ అని యూనివర్సిటీ చెప్పుకోబడుతున్నటువంటి గీతం యూనివర్సిటీ పెద్దలు కేఎస్ మూర్తి గారు గతంలో ఎన్నో అక్రమాలకు పాల్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదైతే గీతం యూనివర్సిటీని అడ్డం పెట్టినేసి ప్రభుత్వ భూములు అనేక వందల ఎకరాలని ప్రభుత్వ భూములని దోచుకోవడం జరిగింది ఈరోజు ఏదైతే 40 ఎకరాల పైచలికి ఉందో రాష్ట్రంలో ఆ గీతం యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసి గోడ కట్టిన తర్వాత ప్రభుత్వానికి లెటర్ పెట్టారు ఏదైతే ప్రభుత్వానికి ఆక్యుపై చేయకుండా ప్రభుత్వం లెటర్ పెట్టుకోవాలి ఈరోజు అంతా ఆక్రమించేసి గోడలు కట్టేసి దానికి కమాన్లు కట్టేసిన తర్వాత ప్రభుత్వానికి లెటర్ పెట్టేసేసి మేము ఆక్రమించుకున్నామయ్యా మీరు మా దాన్ని కాపాడండి ఏదో నామినేట్కి ఇవ్వండి మేము విజయం చెప్తామని చెప్పేసి ఈరోజు 100,000 కోట్ల రూపాయలటువంటి ప్రభుత్వ భూమిని దుర్మార్గంగా దోచేసుకునేసి రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాసేస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ధనమా లేకపోతే గీతం యూనివర్సిటీ ధనమా అది ఈరోజు ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అందరూ చెప్తా ఉన్నారు ఈరోజు ప్రసాద్ గారు కానివ్యండి జీవన్ కుమార్ గారు కానివ్వండి జనసేన నాయకులు గారు శరత్ గారు కానివ్వండి అందరూ కూడా నోటీసులు అర్ధరాత్రి కూల్చేశారు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు నోటీసులు ఎవరికి ఇవ్వాలండి ఈరోజు నోటీసు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది అసలు ప్రభుత్వ స్థలాన్ని ప్రజా యొక్క సొమ్ముని దుర్మార్గంగా దోచేసి ఆక్రమించేస్తే ప్రభుత్వం నోటీసులు ఇచ్చి దాన్ని కూల్చాలా ఈరోజు ప్రభుత్వానికి అలాంటి అవసరం లేదు ఈరోజు ప్రజల సొమ్ము ఏదైతే ఉందో అది తీసుకునేటువంటి క్రమంలో ఎవరున్నా సరే ఈరోజు గీత యూనివర్సిటీ కానివ్వండి ఎవరు నేనున్నా ఎవరన్నా సరే ఈరోజు అది తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్తా ఉన్నాం హక్కు ఖచ్చితంగా ఉంటుంది కానీ ప్రొసీజర్ని కూడా ఫాలో అవ్వాలి ఇవాళ హైకోర్టులో స్టే ఇవ్వడానికి కానివ్వండి ఇతరత్ర ప్రాంతాల్లో అంటే మనం ఏదైతే లీగల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా అడిగేది ఇవే మీరు వాళ్ళకి ఇచ్చారా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా వాళ్ళకి ఒక అవకాశాన్ని ఇచ్చారా వాళ్ళు తప్పు చేశారా లేదన్న విషయాన్ని తెలుసుకోవడానికి అన్న పాయింట్స్ అడుగుతారు దాన్ని ఎక్కడ జరిగింది అలాంటి యాక్టివిటీ ఎక్కడ జరిగినట్టుగా కనిపించట్లేదు కదా ఈరోజు హైకోర్టు ఏది హైకోర్టు ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయలేదండి హైకోర్టుకి వాళ్ళు అప్రోచ్ అయ్యారు హైకోర్టు వాళ్ళకి స్టే ఇచ్చింది నవంబర్ 30వ తారీఖు మళ్ళీ దాని మీద ప్రాసిక్యూషన్ అన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గీతం యూనివర్సిటీ ఎక్కడ ఎంత ల్యాండ్ ఆక్యుపై చేసింది ఆ ల్యాండ్ రికార్డ్స్ ఏంటి ప్రభుత్వం దగ్గర ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ రెస్పాండ్ అవుతారు ప్రభుత్వం తరపు నుంచి హైకోర్టుకు నివేదిస్తాం ఏదైతే అక్రమంగా కట్టారో అక్రమ కట్టడానికి మా ప్రభుత్వం విరోధం మా ప్రభుత్వం వ్యతిరేకం ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇటువంటి కట్టడం లేకపోతే మేము చూస్తూ ఉపేక్షించాల్సిన అవసరం లేదు అని చెప్తా ఉన్నాం అండి ఇంకోటి మీకు ఎండాడ నుంచి బీచ్ రోడ్ వరకు గమనిస్తే అండర్ గ్రౌండ్ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండానే గీత యూనివర్సిటీ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కట్టింది దీని మీద కూడా ప్రభుత్వం ఎంక్వైరీకి ఆలోచన చేస్తా ఉన్నాం తప్పకుండా దీని కూడా దీని మీద ఎగ్జామ్ ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేస్తాం దాని గురించి డిస్కస్ చేద్దాం అంతలోపు ఇద్దరు కాలర్స్ ఉన్నారు వాళ్ళని ఒకసారి అడుగుదాం సురేష్ గారు మచిలీపట్నం నుంచి సురేష్ గారు నమస్కారం సార్ అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్ చెప్పండి మీ అభిప్రాయం ఏంటి సార్ ఒక్క విషయం చెప్తున్నాను సార్ ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు లాంటి మహావృక్షాన్ని పడవేసి ఎప్పుడైతే ఆయన పార్టీని ఆయన గుర్తుని ఆయన బ్యాంక్ అకౌంట్ స్వాధీనం చేసుకున్నారు అప్పటి నుంచి ఒక వర్గానికి ఒక మోరల్ గా పెరిగిపోయింది సార్ అది ఎక్కడన్నా వాళ్ళు ఏ ఆర్డర్ అయినా తెచ్చుకోగలరు అక్కడ నుంచి ఒక కార్పొరేటర్తో ఒక లాబీగా ఏర్పడి ఎక్కడ మొత్తం వాళ్ళకి కోరుకున్నది కోరుకున్నట్టు చేసుకుంటూ పోతాం అనేది దానికి పరాకాష్ఠే అమరావతి అలాంటి గీతం యూనివర్సిటీ అనేది ఒక చిన్న విషయం అందులో ఈ కార్పొరేటివ్ వాళ్ళందరూ కలిసి చేసినటువంటి రాష్ట్ర దోపిడీని రాష్ట్ర
మొత్తం ఆక్రమించుకోవడానికి ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద అన్నిటి మీద ఒక ఎంక్వైరీ చేసి ఇటువంటి రాష్ట్రంలో ఎన్ని జరిగింది ఈవెన్ తెలంగాణలో కూడా జరిగింది ఆ సైబరాబాద్ కూడా అంతే సేమ్ ఇది ఒక పెద్ద లాబీ సార్ ఎంటి రామారావు పడేసినప్పుడు ఇవన్నీ ఎంత సార్ ఇళ్ళకి ఇప్పుడు జగన్ గారు ఎన్ని బయటికి తీస్తుంటే టైం ఇవ్వాలి నోటీస్ ఇచ్చే రాష్ట్రాన్ని నోటీస్ ఇచ్చే అమరావతిని స్థాపించారా సార్ మొత్తం నో దట్ ఇస్ ఎ ప్రొసీజర్ కదా ఎస్ ఎస్ మరొక కాలర్ వినయ్ విజయవాడ నుంచి వినయ్ గారు హలో వినయ్ గారు చెప్పండి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు విజయవాడలో నేను స్కూల్ పెట్టాలనుకుని ఓ రెండు ఎకరాలు కొని పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం ఐదు ఎకరాలు కబ్జా చేశాను అనుకోండి ఈ రకంగానే సపోర్ట్ ఇస్తారా తెలుగుదేశం వాళ్ళందరూ రైట్ అదే నా ప్రశ్న రైట్ ఇక్కడ ఎవరు మూర్తి గారు ఆక్రమించేటప్పుడు నోటీస్ ఇవ్వడం దానికి కూల్చేసేటప్పుడు నోటీస్ ఇచ్చిపోస్తా అంటే కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళందరికి సంబంధించిన ఒక అంటే సెంటిమెంట్ అన్న విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా అక్కడ టెన్షన్ అనేది టెన్షన్ వాతావరణం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఒక డ్యూ ప్రాసెస్ ఉంటుంది ఆ డ్యూ ప్రాసెస్ ప్రకారము ఏదైనా ఇలాంటి ఎంక్రోచ్మెంట్ జరిగినప్పుడు వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వడము వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేయడము అది జరగని కారణంలో లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదనో లేకపోతే వాళ్ళు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదు అన్నప్పుడు చర్యలు తీసుకోవాలన్నది చెప్తున్నమాట రైట్ మరొక కాలరు రఘు ఉన్నారు అనకాపల్లి నుంచి రఘు గారు హలో రాఘవ్ హలో రాఘవ్ గారు చెప్పండి నమస్కారం అండి నాకు చెప్పండి సార్ నా వాయిస్ వినిపిస్తుంది సార్ వినిపిస్తుంది చెప్పండి నాగ్ గారు ప్యానల్ సభ్యులు కూడా నమస్కారం అండి సార్ ఇప్పుడు అక్కడ టీడీపీ ప్రతినిధి గారు ఎవరో చెప్తున్నారు అంటే ఉత్తరాంధ్రలోని పేద విద్యార్థులకి అది యూనివర్సిటీ గానే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసామని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గవర్నమెంట్ యూనివర్సిటీ కాదండి తర్వాత వాళ్ళు ఏమి సబ్సిడీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదండి మీరు ఈ రోజు గీతం యూనివర్సిటీ ఉన్నాయో ఒక మామూలు మధ్యతరగతి అతను చదువుకోవాలంటే 15 లక్షల వరకు సుమారు ఖర్చు పెట్టాల్సి వస్తుందండి సో వాళ్ళు ఏదో మాకు ఇక్కడ ఏమీ ఉచిత సర్వీస్ అయితే చేయట్లేదండి సో ఒకటి అదేదో పోలో అక్కడ ఏదో సబ్సిడైజ్ ఎడ్యుకేషన్ లేకపోతే అట్లీస్ట్ కొందరికన్నా ఉచితంగానే లేకపోతే స్కాలర్షిప్ లో ఇచ్చి చదువుతున్నారంటే అప్పుడు గవర్నమెంట్ గా ఏమైనా కన్సిడర్ చేసినా కూడా ఒక అర్థం ఉంటుంది అంతేగాని మీరు ఫ్రీగా ఇచ్చి కోట్లాది రూపాయలున్న ఆస్తుల్ని తీసుకునే ప్రయత్నం చేస్తారేమో ఎగ్జాక్ట్లీ సార్ అదే నా పాయింట్ సార్ అంటే అలా చేయకూడదండి సో రెండు నేను వైసీపీ ప్రతినిధి గారికి ఏం చెప్తున్నాను అంటే సార్ మీరు అంటున్నారు గవర్నమెంట్ నోటీస్ ఇవ్వకలేదు గవర్నమెంట్ అంటే సో మేము ఎప్పుడన్నా వెళ్ళి చేయొచ్చు మంచి విషయమే సార్ బట్ ద సేమ్ టైం ఇది ఇప్పుడు ఎలాగంటే వస్తుంది సార్ ఇది టీడీపీ వాళ్ళు అక్కడ సైట్ కాబట్టి కాలేజ్ కాబట్టి అందుకే చేస్తున్నారని ఇలా కాకుండా గవర్నమెంట్ ఆస్తులు ఎవరైనా కూడా ఎటువంటి వారైనా కూడా కబ్జాలు అది చేస్తే మాత్రం ప్రతి వారి దగ్గర నుంచి కూడా ఇదే తరహాలో మీరు చేయాలి సార్ దెన్ మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంది ఇంకొకటి సార్ ఫైనల్ గా పాయింట్ ఏంటంటే ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్ గ్రామ సచివాలయాలకి వీటికి పంచాయతీలకి వైఎస్ఆర్సిపి రంగులు అది తీసేయండి అని దాన్ని కూడా ఇక్కడ చాలా దగ్గర మాత్రం ఇంకా కలర్స్ ఉన్నాయి సార్ మీరు మీ ప్రభుత్వం మరొక కాలర్ శివ ఉన్నారు భద్రాద్రి నుంచి శివ గారు గుడ్ ఈవినింగ్ అండి ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సార్ చెప్పండి మీ అభిప్రాయం ఏంటి మాది టీవీ సిగ్నల్స్ రావట్లే యూట్యూబ్ లో చూసి చేస్తున్నాను నేను అయినా కానీ ప్లీజ్ సార్ ఇప్పుడు గీతం యూనివర్సిటీ వాళ్ళు 40 ఎకరాలు తీసుకున్నారండి కొట్టొద్దు అంటున్నారు నోటీసులు ఇవ్వమంటున్నారండి నోటీసులు ఇస్తేనేమో కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారు స్టేల్ తెచ్చుకుంటే అది అసలు ఏమన్నా అవుద్దండి వందలు కూడా మనం చూడగలుగుతాం అలాగే రైట్ మన జగన్ గారు ఇప్పుడు రాజధానిలో ఇది పగలగొట్టేశారండి మరి లింగమనేని రమేష్ ఇవన్నీ 30-40 ఇళ్ళు ఉన్నాయి ఆ మాత్రం టైం ఇవ్వబట్టే కదా సంవత్సరాలు అయినా పోలగొట్టలేకపోయారు కరెక్ట్ రైట్ ఇలా